హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, అక్షయ తృతీయ. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అది తెలుసుకొని మనం భాగ్యవంతులుగా ఉండాలని అక్షయ తృతీయ వస్తుందని చాలామంది అనుకుంటారు. ఆ రోజున బంగారం, వెండి విలువైనవి కొంటే మనం కూడా అలా సంతోషంగా సంవత్సర కాలం అంతా ఉంటామని చాలామంది అనుకుంటారు. మరి ఈ అక్షయ తృతీయ అసలు వైవిధ్యం ఏంటి? అది తెలుసుకొని మనం కూడా భాగ్యవంతులుగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అలా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుందాం. మరి ఇక మన టాపిక్లోకి వస్తే అక్షయ తృతీయ అంటే ఏంటి? సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అక్షయ అంటే నిత్యమైనది అని అర్థం. భారతదేశంలో కొన్ని పండుగలను చాలామంది ప్రజలు గొప్ప ఉత్సాహంతో ఆర్భాటంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ లేదా దాన్నే హకటీజ్ అనే పవిత్రమైన రోజును ఆరాధన భావంతో హిందువులు మాత్రమే కాదు జైనులు కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వివిధ రాష్ట్రాలలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. భారతదేశం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న ఒకే ఒక్క దేశం ఇది. ఈ పండుగ విషయానికి వస్తే ఆ పదంలో ఉన్న నిజము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో అక్షయ తృతీయ పేరు గడించింది. దీనిని ఛత్తీస్గఢ్లో అక్తి అని, గుజరాత్ మరియు రాజస్థాన్లో దీనిని హటీజ్ అని పిలుస్తారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాస శుక్లపక్షం నాడు ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు నిర్వహించే పూజలకు ఉత్తమమైన సమయం గురించి, అలాగే దానికి సంబంధించిన ముఖ్య కథల గురించి నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అక్షయ తృతీయ వెనుక ఉన్న కథ ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పరశురాముని పుట్టుక. ఈ అక్షయ తృతీయ ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడేటప్పుడు మనకు గుర్తు వచ్చే మొట్టమొదటి విషయం పరశురాముని పుట్టుక. విష్ణువు ఆరో అవతారం అయిన ఈయన అనిత్యమైన పాలకుల నుంచి ప్రపంచాన్ని 21 సార్లు రక్షించాడు అని చెప్తారు. ఇక మహాభారత ప్రారంభం అంటే శ్రీ మహాగణేశుడు వేదవ్యాసం చేత చెప్పబడిన మహాభారతాన్ని ఈ అక్షయ తృతీయ నాడే రచించడం ప్రారంభించాడని అందరూ నమ్ముతారు. భారతదేశంలో నేటికి ఆచరింపబడుతున్న సనాతన సంప్రదాయాలు ఈ రోజే ప్రారంభమైనదిగా ఉంది. కాబట్టి ఈ రోజును చాలా పవిత్రమైన రోజుగా ప్రజలందరూ భావిస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు పాండవుల విజయాన్ని కూడా సూచిస్తుంది. మహాభారతానికి అక్షయ తృతీయకు సంబంధించిన మరో కథనం ప్రాచుర్యంలో ఉంది. పాండవులు అక్షయ తృతీయ నాడు ఒక చెట్టు కింద కనుగొన్న ఖగోళ ఆయుధాలతోనే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు వ్యతిరేకంగా పోరాడి గెలిచారన్న ఒక కథనం విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇక కుబేరుని ప్రాశస్త్యం కూడా ఉంది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు గురించి అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది. శివపురాణం ప్రకారం కుబేరుడు తన సంపదను అన్నింటికీ శివభగవాను నుంచి అందుకొని లక్ష్మీదేవితో పాటు అతను కూడా సంపదలకు అధిపతి అయ్యాడు అని చెప్తారు. మరి ఆ రోజే బంగారం ఎందుకు కొంటారు? అసలు అంతటి కొనడానికి ప్రాముఖ్యత ఏంటి? అక్షయ తృతీయ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు చాలా ముఖ్యమైనది. బంగారం, వెండిని కొనుగోలు చేసేందుకు ఈ రోజునే పవిత్రమైన రోజుగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారంను కొనుగోలు చేయడం వల్ల ఆ సంవత్సరమంతా శుభదాయకం, లాభదాయకంగా ఉంటుందని ప్రజల నమ్మకం. ఒక కొత్త సంప్రదాయం ప్రారంభమైంది కూడా ఇదే రోజు. పురాణాల ప్రకారం అక్షయ తృతీయ అనేది త్రేతాయుగానికి, అనగా శ్రీరాముని యుగానికి చెందినది అని కూడా సూచిస్తుంది. ప్రజలు ధర్మ మార్గం అనుసరించిన కాలం ఇది. అందువల్ల అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున కొత్తగా మొదలుపెట్టి ఏ పనైనా మీకు విజయమును, శ్రేయస్సు అందించి మీ జీవితాన్ని మరింత గొప్పగా మారుస్తుంది. మీరు ఈ రోజున ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు జపాలు, దానాలు, పితృతర్పణం వంటి వాటిని ఆచరించడం ద్వారా దేవుడి ఆశీర్వాదాన్ని పొందడమే కాకుండా శాంతిని కూడా పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు కావాల్సిన, మరి మీకు అక్షయ తృతీయ ఏంటి తెలిసిపోయింది. సో అక్షయ తృతీయ నాడు మీరు బంగారం, వెండి కొనడమే కాకుండా జపాలు, దానాలు, తర్వాత పితృతర్పణం ఇటువంటివి మనం ఆచరించడం ద్వారా దేవుడి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అలాగే మనకు మేలు కూడా జరుగుతుంది. అలాగే మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.